ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం చదివినటువంటి 119వ కీర్తన 40వ వాక్య భాగం. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము అనేటువంటి మాటను మనం చదివి ఉన్నాం. కీర్తనకారుడు దేవుని దగ్గర చేసిన ప్రార్థన ఏం చెప్తున్నాడు, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. దేవుని మాటలకు ఆయన ఎంత ప్రియమైన దానిగా ఎంచుకుంటున్నాడు. చాలామందికి దేవుని మాటల విలువ తెలియదు, అర్థం చేసుకోరు. దేవుని మాటలు అవి ఈ లోకములో దేనితో కూడా పోల్చదగినవి, సమానమైనవి కావు. ఎందుకంటే దేవుని మాటల్లో జీవముంది, దేవుని మాటలు పవిత్రమైనవి, దేవుని మాటలు పరిశుద్ధమైనవి. దేవుడు ఎప్పుడు అవును అని మళ్ళా కాదనేవాడు కాదు. దేవుడు ఎంత పవిత్రుడో ఎంత పరిశుద్ధుడో ఆయన మాటలను బట్టే మనకు గ్రహింపవచ్చున్నది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవా నీ మాటలంటే నాకు ఎంత ఇష్టం, నీ వాక్యం అంటే నాకు ఎంత ఇష్టం. నీ మాటల కొరకు నేను ఉదయాన్నే నీ గడప దగ్గర కనిపెట్టుకుని ఉన్నాను, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనేటువంటి సందర్భాలు, అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో కనపడతాయి. అయితే ఈరోజున దాని క్రింద ఉన్న 2వ లైన్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకొని ఆశపడతా ఉన్నాను. ఏం చెప్తున్నాడు అనంటే, నీ నీతిని బట్టి నన్ను బ్రతికించుము. పై మాటలు ఏమన్నాడు, నీ మాటలు నీ ఉపదేశం అంటే నాకు ఇష్టము, నీ ఉపదేశము కొరకు నీ మాటల కొరకు నీ మాటల వలన నన్ను బ్రతికించుము. ఇక్కడే బ్రతికించుము అనే దగ్గర ఉజ్జీవము అనే మాట రాయబడింది, రివైవల్ అని. అంటే ప్రిమేర్ దేవుని బిడ్డలారా, దీన్ని అర్థం కావడానికి ఇలా చెప్పవచ్చు, అదేంటంటే కోమాలో ఉన్న మనిషి బ్రతికి ఉన్నాడు కానీ ఆయన ఏ పని చేయలేడు. అదే రీతిగా అనారోగ్యములో బెడ్ మీద ఉన్నవాడు కూడా బ్రతికే ఉన్నాడు కానీ ఆయన ఏ పని చేయలేడు. ఇక్కడ బ్రతికించుము అనే మాట ఈ భక్తుడు చనిపోయి చెప్పట్లేదు, బ్రతికుండగానే బ్రతికించుమంటున్నాడు. అందుకే దీనికి ఇంకొక పరిభాషలో రాయబడిన మాట ఏంటంటే, ఉజ్జీవింప చేయండి అంటే ఆత్మశక్తితో నన్ను నింపండి, బలముతో నన్ను నింపండి, నీ పని చేయగలుగునట్లుగా నీ పని కొరకు నన్ను సిద్ధపరచయ్యన్నటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో కాలం గడిచిన కొలది, క్రైస్తవ జీవితంలో కాలం గడిచిన కొలది. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఏమంటే, నిద్ర మేలుకొని వేళ అయినది అంటాడు. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. నిద్ర మేలుకొను వేళ అయినది ఏంటి అంటే, చాలామంది కంటిన్యూగా చేసే పనిలో కొంతమంది ఎల్లప్పుడూ ఉజ్జీవంగా సంతోషంగా చురుగ్గా ఉండే ఆస్కారం ఉంది, కొంతమంది ఎప్పుడు చేసే పనిని ఆటపాటగా నిర్లక్ష్యంగా బద్ధకంగా మత్తుగా చేసే ఆస్కారం కూడా ఉంది. ఉదాహరణకు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అక్కడ నర్సులు డాక్టర్సు చాలా నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉంటారు. చాలా బద్ధకంగా పేషెంట్లు ఏడుస్తున్నా కేకలేస్తున్నా పట్టించుకోకుండా ఏదో డ్యూటీ చేసామా లేదా అన్నట్టుగా. అది డ్యూటీలో జాయిన్ అయిన ప్రారంభంలో చూడండి, పెద్దలకు భయపడి డ్యూటీ కాపాడుకోవాలి, వైద్యం జాగ్రత్తగా చేయాలి, అయ్యో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు వారు బాగుపడాలి అంటే కాలం గడిచిన కొలది నిర్లక్ష్యము నీరసత్వము బద్ధకము బలహీనత వచ్చే ప్రమాదం ప్రతి పనిలో. అలాగనే భక్తిని కూడా ఒక పనిగా చూసుకుంటే భక్తి జీవితంలో కూడా కాలం గడిచిన కొలది నిరసించుకుపోయినటువంటి వారు కొందరు కనపడతారు, నిరసిల్లే వారు కనపడతారు. బైబిల్ స్టడీ విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ, అంటే ఇక్కడ దేవుని పని చేయడానికి కొరకైన ఉన్న ఉజ్జీవము తగ్గిపోయి నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయిన వారు,
అందుకే యెషయా తన ప్రవక్త యెషయా ప్రవక్త తన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజల గురించి ఏమని రాస్తాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనం చూడండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే సియోను బలహీనమైపోయింది, సియోను కృంగిపోయింది. ఇంతే కదా ఎంత ప్రార్థించినా, ఇంతే కదా ఎంత పాడినా, ఇంతే కదా ఎంత చేసినా, ఇంతే కదా అన్నట్టుగా వారు బలహీనులైపోయారు. ఇంకా కొంచెం అక్కడే క్రిందికి చదవండి. ఇంకేముంది? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము, ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడైన అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపు కొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము, యెహోవా ఇలాగో సెలవించుచున్నాడు. చూసారా, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వారు పూర్తిగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన ప్రజలుగా బ్రతికేటువంటి వారు, కానీ వారు కూడా దుమ్ముబట్టిన వారుగా, దుమ్మబట్టిన వారుగా, నిరసించిన వారుగా, బలహీనపడిన వారుగా కనపడుతున్నారు. అవును, ఈనాడు మన సంఘంలో కూడా చాలా మంది అలా ఉన్నారు, సార్వత్రిక సంఘంలో చాలా మంది అలా ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే ఉన్న భక్తిలో బలహీనులైన వారు ఉన్నారు, భక్తిలో పౌరుషంగా రోషంగా పరిగెత్తే వారు కూడా ఉన్నారు. మనం రెండూ ఆలోచించాలి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరి నన్ను జీవింపజేయము అని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను బ్రతికించమంటే నన్ను బ్రతికే ఉన్నాడు, కానీ నీ పని చేయగలిగినట్లుగా చెయ్యి. నీ బోధ ఏది చెప్తుందో, నీ వాక్యం ఏం చెప్తుందో, దానికి తగినట్టుగా నా జీవితం కొనసాగాలి అనేటువంటి ప్రార్థన భక్తుల జీవితంలో చూస్తాం మనం 119వ కీర్తనలో. మళ్ళీ ఒకసారి 119వ కీర్తనకు వెళ్దాము. 119వ కీర్తన 40వ వాక్యభాగం. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. దేవా, నన్ను బ్రతికించు. ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నారు భక్తులు అంటే, మనుషుల జీవితంలో ఏమండి, ఏలియా అంతటి వాడు ఒకసారి కృంగిపోయాడట. మనుషుల జీవితంలో మానవ మైండ్ ఎలాంటిదంటే, అన్ని సహకరిస్తున్నప్పుడు మనలో రెట్టింపు ఉత్సాహం ఉంటుంది, అన్ని ఆటంకాలు కలుగుతున్నప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి, డౌట్లు వస్తూ ఉంటాయి, కృంగుదలు వస్తూ ఉంటుంది, బలహీనత వస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాంలే ప్రార్థన, ఇంకెంతకాలం చేస్తాంలే ప్రార్థన, ఇంకేం వెళ్తాంలే ప్రార్థన అనేటువంటి ఆ బలహీన స్వభావం శరీరాన్ని ఆధారం చేసుకొని సాతాను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ తనను దేవుని దగ్గర వేడుకునే ఆ ప్రార్థన ఏంటి, తన గురించి తాను తను చేసే ప్రార్థన ఏంటి ఏమండి అంటే, నన్ను ఉజ్జీవింపచేయి, నన్ను ఉజ్జీవంగా ఉంచు. సామెతలు ఏముంటుందంటే, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని ఉంటుంది. భక్తిలో చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. లోకంలో శరీరంలో చాలా మంది చురుగ్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు, అది నేనైతే భాగ్యమని అనుకోను. భక్తిలో చురుకుగా ఉండటం భాగ్యం, స్తోత్రం కలుగును గాక. ఎందుకని, ఆయన క్రియలు చేస్తే, ఆయన పనులు చేస్తే మనకు జీతం ఉన్నది కనుక భక్తిలో చురుకుగా ఉండడం భాగ్యం. ఈ భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు, నన్ను బ్రతికించలేదా, నన్ను ఉజ్జీవింపచేయి, స్తోత్రం కలుగును గాక. ఇదే కీర్తన గ్రంథంలో 88వ వచనం, 119వ కీర్తనలోనే 88వ వచనంలో, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించుచున్నాను, నీ కృపచేత నన్ను బ్రతికించుము. ఈయన బ్రతికించుము బ్రతికించుము అన్నప్పుడల్లా రీజన్, కారణం మారుతుంది. పైన బ్రతికించు అని దేని కొరకు అంటున్నాడు? మొదటి దేని కొరకు బ్రతికించమన్నాడు అంటే, నీ శాసనములు అంటే నాకు ఇష్టం, నీ వాక్యం ఇష్టం, నీ పని ఇష్టం, నీ పరిచర్య ఇష్టం. ఈ కీర్తనకారుడు దావీదు భక్తుడు రాశాడని ఎక్కువ నమ్మకం. దావీదు భక్తుడు మరి దేవుని పని ఎంత చేశాడు? దేవుని పని కొరకే తాను ప్రతిష్ఠింపబడిన వాడుగా మనకు కనపడతాడు. కాబట్టి ఈ రెండవ కారణాన్ని చూస్తే,
ఏమంటున్నాడైనా, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు. దేవా నాకు శక్తి దేనికి, శక్తి దేనికి, బలము దేనికి? ఈ ఎందుకో సడన్ గా ఇప్పుడు మాట్లాడుతుంటే మరి దేవుడు జ్ఞాపకం చేశాడు. పౌలు వాళ్ళ అమ్మ ఏదో ఇట్లా డిస్టర్బ్ అయ్యి గొడవ అయ్యి మందు తాగి చనిపోయే సందర్భంలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. వారి హోప్స్ లేవు, అయిపోయింది చనిపోయినట్టే, మీరు ఇంటికి తీసుకెళ్ళండి చెప్పారు. తీసుకొస్తే అప్పటికి చాలా కాలం చర్చికి వస్తుంది, కానీ ఆమె మందు మానట్లేదు. ఇంట్లో డిస్టర్బ్స్ భార్య భర్తల మధ్య ఏయో ఈ భూమి మీద అయితే ప్రస్తుతం అయితే నాకు తెలిసి కోటికి ఒక్క భార్య భర్తల్లా గొడవ పెట్టుకుంటూ ఉంటారో ఉంటారో తెలియదు, లక్ష కాదు వంద కాదు, కోటి మంది జంటలు ఆడబెడితే ఆ కోటిలోనైనా ఒక్క భార్య భర్త గొడవ పడకుండా ఉంటారో ఉండరో కూడా మనకు తెలియదు. ఇక అది ఉప్పు కాడనో పప్పు కాడనో దేని కాడనో మొత్తానికి అయితే భార్య భర్తల గొడవ అనేది బాగా పెరిగింది ఈ రోజుల్లో. ఇంకా ఒకప్పటి కంటే స్వేచ్ఛ జీవితాలు లేవు, కృతజ్ఞతలు లేవు, లోబడే జీవితాలు లేవు, ప్రేమ జీవితాలు లేవు, దుర్మార్గం అయిపోయినాయి కుటుంబ జీవితాలు. సరే, ఎందుకో వారికి డిస్టర్బ్ వచ్చింది. ఆమె విషయం తీసుకుంది, చావు బ్రతుకుల మధ్య మందిరాన్ని తీసుకొచ్చారు. ఆ రోజున ఈ వాక్యం చదవగానే ఆమె జ్ఞాపకం వచ్చింది నాకు. ఆ రోజున నేను ఈ ప్రార్థన చేశాను, ప్రభువా ఈమె నిన్ను నమ్మునట్లుగా బ్రతికించు, మార్పు చెందినట్లుగా బ్రతికించు, నీకు లోబడినట్లుగా బ్రతికించు, లేకపోతే బ్రతికి కూడా ప్రయోజనం లేదా అని ప్రార్థన చేశాను నేను. మరి పౌలు ఏమనుకున్నాడో పక్కన ఉన్న వారు ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ దేవుని దయవల్ల కొద్ది నిమిషాల్లో ఆమె స్పృహలోనికి రావడం, ఆ తిరిగిపోయిన కళ్ళు మరలా చూపులోనికి రావడం, ఆమె తిరిగి బ్రతకడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు చేసే ప్రార్థన ఏంటి ఈరోజున? బ్రతికించుము లేదా బలము నిమ్ము లేదా ఉజ్జీవము నిమ్ము లేదా ఆశీర్వాదం నిమ్ము అంటే, నన్ను ఈ లోకంలో శక్తివంతునిగా చెయ్యి, ఆ శక్తి నీ కొరకే. నన్ను ఈ లోకంలో బ్రతికించు, ఆ బ్రతుకు నీ కొరకే. నన్ను ఈ లోకములో బలవంతునిగా చెయ్యి, ఆ బలము నీ కొరకే. నన్ను ఈ లోకములో ధనవంతునిగా చెయ్యి, ఆ ధనము నీ కొరకే అన్న అంటది. నాకు ఒక కుమారుని, ఆ కుమారుని నీకే ఇస్తానన్నట్టుగా. కాబట్టి ఈ కీర్తనకారుని ప్రార్థన మనము ధ్యానిస్తున్నాము. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించుము. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇదే 119వ కీర్తన 25వ వచనం చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా ప్రాణము కాస్త డిస్టర్బ్ అయిపోతుందయ్యా, మంటిని అంటే ఈ భూమిని, లోకాన్ని హత్తుకుంటుంది, లోకమై పిల్లిపోతుంది. దేవా నా ప్రాణం పైన, నా శరీరం పైన, నా ఆలోచనల పైన, నా తలంపుల పైన నాకు జయమి, నన్ను బ్రతికించు, నన్ను ఉజ్జీవింపజేయి. నేను బలహీనంగా ఉండి అటువైపు వెళ్ళిపోతుంది మనసు, నన్ను లేవనెత్తయ్యా. నిజంగా భక్తుడు బాగా గమనించండి, నేను చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు భక్తుని ఆస్తి బైబిల్లో రాయబడలేదు, ఇప్పటికి స్థిరంగా అది లేదు. మోషే 60 లక్షల మంది ప్రజలు నడిపించిండు, తలా ఒక రూపాయి రోజుకు ఒక రూపాయి కానుక ఇచ్చిన ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఉండి ఉండవచ్చు, కానీ మోషే భక్తుడు భూమి మీద లేడు, కోట్ల రూపాయలు కూడా లేవు. మరి పౌలు భక్తుడు బాగా కోటీశ్వరుడు అనే వాక్యంలో ఉంది, ధనవంతుడనుంది, కానీ ఆయన ధనం భూమి మీద లేదు, ఆయన కూడా లేడు. భక్తి జీవితం మాత్రమే మిగిలి ఉన్నది, భక్తి జీవితం మాత్రమే మిగలనై ఉన్నది, భక్తి జీవితం మాత్రమే దేవుని దగ్గర మనకు కనబడేదిగా ఉంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము భక్తిని చేయడానికి, భక్తిలో కొనసాగడానికి, ఆ భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే మన చుట్టూ వైఫై అయినా ఎప్పుడైనా కట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఏ సమయానికి ఏం కావాలో, ఏమంటే ఒక మాట బైబిల్ని, దేవుని వాక్యాన్ని మనం నమ్మితే ఆయన ఏమన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు ఏం కావాలనో, ఏం కావాలంటే మనకేం కావాల్సినో మనకే తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇంకా పసిపిల్లవాడికి ఏం కావాలో ఆయన తెలుసా, తెలియదు. అలాగనే మనం ఆ పసిపిల్లల కంటే కూడా ఇంకా పసిపిల్లలు దేవుని దగ్గర, దేవుని జ్ఞానానికి, దేవుని ఆలోచనకి, మన ఆలోచనకి ఎక్కడ పొందిక. నా మాత మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు కదా, ఆయన తలంపులు ఎక్కడ,
భూమికి ఆకాశముకు ఎంత వ్యత్యాసం ఉందో మీ తలంపులకి నా తలంపులకు అంత వ్యత్యాసం ఉంది అన్నాడు. ఈ ఆకాశంలో భూమి అనేది ఒక ఒక డాట్ చుక్క కూడా సరిపోవట్లేదు, అంత పెద్ద విశ్వం ఇది. అంటే నా తలంపులు అంత ఉన్నతమైనవి, మీ తలంపులు అంత అల్పమైనవి. మన గురించి మనకు కరెక్ట్ కోరుకోవటం మనకు తెలియదు, మన గురించి మనకి ఏం కావాలో కూడా మనకు తెలియదు. మనం అనుకుంటాం నేను అలా ఇలా అని అనుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు 25వ వచనంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అంటే ఈ ప్రాణము శరీరము కొన్ని సందర్భాల్లో భక్తుల జీవితాల్లో చూస్తున్నాము, మన జీవితాల్లో కూడా చూస్తున్నాము. కొన్నిసార్లు దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టమైనవి కోరుతూ ఉంటాయి శరీరం. అయితే మనం ఉజ్జీవంగా లేకపోతే, మనము ఆత్మ బలము లేకపోతే, తిమోతి పత్రికలో ఉంటాడు కదా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఏ బలం గురించి రాశాడు ఆయన? ఆత్మీయ బలం. ఆత్మీయ బలం ఏమండి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఒక్కొక్కసారి ఈ జంతువులకు సంబంధించి డిస్కవర్ ఛానల్ చూస్తూ ఉంటే ఈ నక్కలు, తోడేలు, సింహాలు, చిరుత పులులు, పెద్ద పులులు, ఈ రకరకాల క్రూర మృగాలు ఈ అడవి గేదెలను కానీ జింకలను కానీ తుప్పులను కానీ వేటాడుతున్నప్పుడు బాగా గమనిస్తే ఏది బలహీనంగా ఉందా అని కనపెడుతుంది ముందు. ఏది చిన్న సైజులో ఉంది, లేకపోతే పెద్దగా ఉన్నా కూడా ఏది బలహీనంగా ఉంది, ఏది త్వరగా మనకు దొరుకుతుంది అని గమనించి దాని వెంటనే, దాని ప్రక్కనే బలమైనవి ఉన్నా, ఇంకా ఆరోగ్యంగా ఉన్నా, పుష్టిగా ఉన్నా, చూడడానికి రుచికరంగా, వాటికి రుచికరంగానే కనపడతాయి కదా, ఉన్నా కూడా వేటిని కూడా వేటాడవు అవి. దేన్ని వేటాడతాయంటే నేను చాలాసార్లు చూశాను వీడియో డిస్కవరీ ఛానల్, ఈ జియోగ్రఫీ ఛానల్, ఎనిమల్ ప్లానెట్లు వీటిని చూస్తూ ఉంటే ఏది బలహీనంగా ఉందో ముందు దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సాతాను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ బలము లేని వారిని, ఆత్మీయ శక్తి లేని వారిని, పరిశుద్ధాత్మ నింపుదల లేని వారిని, ఆత్మచేత నడిపించబడని వారిని సాతాను లోక ఆశలు చూపించి, శరీర ఆశలు చూపించి, అనేకమైన అబద్ధ సాకులు చూపించి, ఆ క్రైస్తవ జీవితాన్ని బలహీనపరచడానికి, కృంగదీయడానికి సాతాను గట్టి ప్రయత్నం చేసేవాడుగా మనకి లేఖనంలో కనపడతా ఉంది. చూడండి, సాతాను ఆదామవ్వలు ఒక దగ్గర ఉన్నప్పుడు ఆదాము దగ్గర రాకుండా అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చింది? బైబిల్లో రాయబడింది స్త్రీ గురించి, స్త్రీ బలహీనమైన ఘటము. అందుకే దేవుడు అంటాడు, ఆదాము మోసగించబడలేదు కానీ హవ్వయే మోసగించబడను. పొద్దున్న ఈ ఏంటి బట్టలు అమ్మేవాళ్ళు, ఏమండి కుర్చీలు అమ్మేవాళ్ళు, గిన్నె చెంబులు అమ్మేవాళ్ళు, ఫ్యాన్లు అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ కూడా 10-11 గంటలకి ఊళ్ళోకి వస్తారు టౌన్లో అయితే. ఎందుకో తెలుసా? 10-11 గంటలకెళ్ళి కూలికి పోయే భర్త కూలికి పోతాడు, డ్యూటీకి పోయే భర్త డ్యూటీకి పోతాడు, ఇంట్లో ఉండేది ఎవరు? అమ్మలక్కలే ఉంటారు. వాళ్ళకి తెలుసు అమ్మలక్కల్ని ఏది చేసైనా వీళ్ళని బైండ్ చేయొచ్చు, వీళ్ళని మోసం చేయొచ్చు, కొనేటట్టు చేయొచ్చు. ఏమండి ఏది చేసైనా సాతాను ఏమండి ఆనాడు ఆదామును మోసగించలేకపోయింది, కానీ అవమనే మోసగించింది. బాధపడకూడదు, వాక్యం అలా ఉంది, అది నిజం కూడా చూస్తున్నాం మనం. స్త్రీలు మోసపోయినంత తేలిగ్గా పురుషులు మోసపోరు, అది వాక్యం చెప్తుంది. బయట కూడా చూస్తుంది చాలా విషయాలు, ఏ షాప్ దగ్గర కానీ, ఏది కొనేటప్పుడు దగ్గర కానీ స్త్రీలు అధిక ఖర్చు పెట్టేస్తారు, అధిక డబ్బు వ్యర్థం చేస్తారు, మోసపోతారు, నష్టపోతారు, పురుషుడంత తేలికపోడు. కాబట్టి ఏం చెప్తుంది వాక్యం అంటే, ఆత్మీయ బలము కలిగి జీవించండి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడు అదే ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఫస్ట్ ఏమి చూసాము?
నీ ఉపదేశములు నాకు ప్రియమైనవి. దేవా, నీ వాక్యము కొరకు నన్ను బ్రతికించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది మనం చూసాము ఏమండి, నీ వాక్యం అనుసరించినట్లుగా నన్ను బ్రతికించు. మూడో మాట చూస్తున్నాము, దేవా నేను లోకంలో పడిపోకుండా నన్ను బ్రతికించు, నన్ను ఉజ్జీవింపచే. ఇలా ఒక వ్యక్తి ఆత్మీయతను కోరుతున్నప్పుడు దేవుడు భౌతిక సంబంధమైన దీవెన ఏమండి, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే మీకు ఏం కావాలనో వాటిని ఇస్తానన్నట్టుగా ఆయన సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇంకొక వాక్య భాగంలో చూస్తాము మనము 175 వచనంలో చూస్తాము, 119 కీర్తన 175 వచనం, 119 175. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను. ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను బ్రతికించయ్యా, నన్ను ఉజ్జీవింపచేయి ఆత్మీయంగా. ఇక్కడ ఈరోజు చదివిన వాక్య భాగంలో మనం భౌతికమైన కూడా చెప్పుకుంటాంలే, కానీ ఈరోజు చెప్పుకునే వాక్య భాగంలో ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన విషయం అనేది లేదు. ఎక్కడ కూడా భార్య గురించి ప్రార్థన చేసినట్టు, పిల్లల గురించి ప్రార్థన చేసినట్టు, రాజ్యం గురించి ప్రార్థన చేసినట్టు, డబ్బుల గురించి ప్రార్థన చేసినట్టు ఎక్కడ లేదు. ఈయన ప్రార్థనంతా, ఈరోజు ధ్యానించే మాటల్లో ఈయన ప్రార్థనంతా ఆయన ఆత్మీయ జీవితం చుట్టే తిరుగుతుంది. ఆయన ఆత్మీయ జీవితం చుట్టే. అవును, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం భద్రంగా లేకుండా, ఆత్మీయ జీవితం దేవునికి అనుకూలంగా లేకుండా, ఆత్మీయ జీవితం దేవుని క్రమంలో లేకుండా, క్రైస్తవుడుగా ఉన్నా అన్యుడుగా ఉన్నా ఆయన ఎన్ని కలిగి ఉన్నా ప్రయోజనం ఏంటి? నా మాట అర్థమైంది అనుకుంటా. ఒక వ్యక్తి ఆత్మీయుడుగా లేకుండా, దేవునికి ఇష్టమైన వాడుగా లేకుండా, దేవుని పనిచేసేవాడుగా లేకుండా, ఇప్పుడు డబ్బు ఉందండి, డబ్బు అనుకుందాం, డబ్బు ఉంది, అన్యుడి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆయన యేసుప్రభు పని చేయలేడు, క్రైస్తవుడి దగ్గర కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి, యేసుప్రభు నామంలో ఖర్చు పెట్టట్లేదు, ఏంటి ఆ అన్యుడి డబ్బుకుని క్రైస్తవుడి డబ్బుకి అలా వ్యత్యాసం ఉందా? లేదు. ఎందుకు అవి ఉండేప్పుడు? ఒకవేళ సంపూర్ణ సమర్పణ దారదత్తం చేయాలంటే చేయండి, నీ ఆస్తిని భేదలకు ఇవ్వన్నాడు యేసయ్య. ఒకవేళ లేదు, కనీసం దశం భాగం, కనీసం ప్రథమ ఫలం, కనీసం మందిరం కడుతున్నారు, కనీసం భేదానాథ ఉన్నాడు, కనీసం దేవుని పరిచర్య కొరకు, మందిరంలో పనిముట్టు కొరకు, ఓ సేవకుని పోషణ కొరకు, లేకపోతే భేదల అనాథల కొరకు కనీసం ఎంతో కొంత చెరువు కలుగుంటుంది సమృద్ధిగా పోవడానికి, కొంచెం అవసరాన్ని బట్టి ఇవ్వడానికి తూములు కూడా ఉంటాయి కదా. అలాగా ఈ భక్తుని జీవితంలో ఆత్మీయ భద్రత గురించి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ అంటే మనం కృత నిబంధనలో కనపడు, నిలుచున్నాననుకున్నవాడు తాను పడిపోకుండా చూసుకొనవలెను అన్నట్టుగా, ఈ ఆత్మీయ స్పృహ లేని ఆరోగ్యం దేనికి, ఈ ఆత్మీయ స్పృహ లేని బలం దేనికి, ఈ ఆత్మీయ స్పృహ లేని టాలెంట్ జ్ఞానం దేనికి, ఈ ఆత్మీయ స్పృహ లేని డబ్బు దేనికి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం దేవుని కొరకైనటువంటి సిద్ధపాటు లేనటువంటి ఆ మనిషికి ఉన్నటువంటి భౌతిక సంబంధమైన అన్ని దేని కొరకు? కాబట్టి ఆత్మీయ జీవిత తీవ్రత ఎరిగిన భక్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాన పత్రికలో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు, ఎందుకనగా తన్ను తాను భద్రము చేసుకొనుచున్నాడు అనే ఒక మాట ఉంటుంది. చూడండి ఒక మాట, యోహాన పత్రిక, మొదటి యోహాన పత్రిక 5:18 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును? దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? మనకు యోహాన సువార్త 12:12 కనపడుతుంది కదా, దేవుని మూలముగా పుట్టడం ఏంటో చూడండి. అక్కడ యోహాన సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లల ఉటకు ఆయన అధికారము అనుగ్రహించిన. వారు దేవుని మూలముగా పుట్టిన వారే గాని రక్తము వలనైనను, మానసే శరీరేచ్ఛ వలనైనను,
పుట్టిన వారు కార్చాలి. దేవుని వలన పుట్టిన వారే ఎవరన్నాడు? దేవుని వలన పుట్టిన వారు ఎవరన్నారు? యేసు క్రీస్తుని అంగీకరించిన వారిని అన్నాడు. ఏ ఏ సందర్భాల్లో యేసు క్రీస్తుని అంగీకరించాలి మనం? ఈ లోకంలో ఇక్కడ ఒక పెద్ద తలనొప్పి ఉంది. తలనొప్పి అంటే చాలామందికి అర్థం కాని విషయం, చాలామందికి అర్థం కాని విషయం. అదేంటంటే మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కానీ మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, యేసుక్రీస్తుని అంగీకరించాం కానీ మా ఇష్టం వచ్చినట్టే జీవిస్తాం, యేసుక్రీస్తుని అంగీకరించాం కానీ మా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం, యేసుక్రీస్తుని అంగీకరించాం కానీ మా బ్రతుకు మా ఇష్టం, మా తిండి మా ఇష్టం, మా పనులు మా ఇష్టం, మా వ్యవహారాలు మా ఇష్టం, మా ఇష్టం మా ఇష్టం. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన కాకుండా ఆయన ఆలోచన ప్రకారం నడవడం. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఎవండి, సంఘమునకు శిరస్సు ఎవరట? క్రీస్తు. శిరస్సు అంటే హెడ్, తల. ఇప్పుడు ఈ బాడీ మొత్తాన్ని నడిపించేది ఎవరు? ఈ బాడీలో ఉన్న పార్ట్లో శిరస్సు, తల. ఈ తలలో వచ్చిన ఆలోచన ప్రకారమే ఈ చేతులు కదులుతున్నాయి, మాటలు బయటకు వస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి, తినాలనుకుంటున్నాం, పడుకోవాలనుకుంటున్నాం. ఈ బాడీ నియంత్రణ మొత్తం దేని స్వాధీనంలో ఉంది? శిరస్సు స్వాధీనంలో ఉంది. అప్పుడు ఈ శిరస్సు చెప్పినట్టు బాడీ నడిస్తేనే మనము హెల్దీగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, మానసికంగా కూడా హెల్దీగా ఉన్నట్టు. ఒకవేళ ఈ మైండ్లో ఒకటి అనుకుంటుంది, చెయ్యి ఒకటి చేస్తుంది, అప్పుడప్పుడు నేను మైండ్లో అనుకుంటున్న చెయ్యి లేపాలని లేవట్లే అంటే అప్పుడు ఏమన్నట్టు ఈ చేతికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. అంటే ఈ చేతిలో ప్రాబ్లం వచ్చింది, అంటే మనిషిలో ప్రాబ్లం వచ్చింది. ఈనాడు సంఘాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఈనాడు సంఘాలలో కూడా మేము యేసు క్రీస్తుని అంగీకరించాం కానీ ఆయన చెప్పినట్టు నడవం. ఈ మైండ్ చెప్పినట్టు బాడీ నడిస్తే బాగుంటుంది, అయితే ఈ చెయ్యి లేవట్లేదు. చేతిలో కాదు రోగం, ఈ చేతిని లేపగలిగిన మూమెంట్ మైండ్లోనే ఉంటుంది, మైండ్లో రోగం. మానవుని శిరస్సులో ప్రాబ్లం ఉంటుంది కానీ క్రీస్తులో ఎక్కడ ప్రాబ్లం లేదు. క్రీస్తు పర్ఫెక్ట్గానే ఉన్నాడు. ఆ క్రీస్తులో మనం పని చేయలేకపోతున్నామంటే మనమే సరిగ్గా కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు అంటే క్రీస్తుని అంగీకరించిన వారు. ఏ విషయంలో అంగీకరించాలి? తిండి విషయంలో అంగీకరించాలి. దేవా, ఈ తిండి విషయంలో నీ చిత్తం ఏంది? తిండి విషయంలో నేనేం తినొచ్చు ఏం తినకూడదు? దేవా, ఈ వ్యాపారం విషయంలో నేనేం చేయొచ్చు ఏం చేయకూడదు? దేవా, ఈ ప్రయాణం విషయంలో నేనేం చేయొచ్చు ఏం చేయకూడదు? ఈ పని చేయదగిందేనా చేయకూడదా? ఈ సంపాదన చేయదగిందేనా చేయకూడదా? ఈ క్రియలు చేయదగినయా చేయకూడనివా? క్రీస్తుని అన్ని కోణాలలో మనం అంగీకరిస్తే ఆయనకి మనము అతుకు కట్టబడిన వారం అవుతాము. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మనలను ప్లే చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఈ చెయ్యిని ప్లే చేసేది నా మైండ్, సంఘంలో ప్రతి వ్యక్తిని ఉపయోగించేది, కదిలించేది దేవుని మనస్సు, దేవుని మైండ్. దావీదు ప్రార్థన పరుడు ఏం చేస్తున్నాడు? నా ప్రాణము మంటి నత్తుకునే పరిస్థితి వస్తూ ఉందయ్యా, ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఈ శరీరంలో ప్రాణం ఉంది, ఈ శరీరంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఈ శరీరం లోకానికి లాగుతుంది, ఈ శరీరం లోకాన్ని వారుతుంది, దేవా దీనిపైన జయము నాకు దయచేయి. మన ప్రార్థన జీవితం ప్రేమని దేవుని బిడ్డారా, మన పాపం పైన జయం మనం కోరితే, మన శరీరం పైన జయం మనం కోరితే, మనల్ని పీడించే ఈ లోకాశల పైన జయం మనం కోరితే అంతకు మించిన గొప్ప భాగ్యం ఏముంది అనిపిస్తుంది నాకు. అంతకు మించిన గొప్ప భాగ్యం ఏముంది అనిపిస్తుంది. ఈ భక్తుడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టిన వారెవరును పాపము చేయజాలరు. చదువు ఒకసారి, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. 1 యోహాను 5:18 ఎరుగుదుము. నువ్వు తేడా వెళ్ళిపోయావు. 1 యోహాను 5:18 యోహాను సువార్తలకు వెళ్ళిపోయినావా? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును
పాపము చేయడని ఎరుగుదుము. అసలు ఎంత కన్ఫర్మేషన్ గా చెప్తున్నాడు ఆ మాట. ఆ మాటను లోతుగా ఆలోచించండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. ఆ దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. తన్ను భద్రము చేసుకును, తనను తాను భద్రము చేసుకునే ప్రార్థనలు మనం చదివాం. తనను తాను భద్రము చేసుకునే ప్రార్థనలు మనం చదివాం. అలాగా మన ఆత్మీయ జీవితంలో దేవా నాకు ఉజ్జీవము దయచేయి, నా నిర్జీవం నుండి విడిపించు, నా బలహీనత నుండి విడిపించు, నా కృంగుదల నుండి విడిపించు. ఏమండి, దేవుని పనిలో మనము నిరసించిన వారిగా ఉండకూడదు. రెట్టింపు ఉత్సాహముతో, ఆఖరి మాట ఒకటి చదివి ముగిస్తాను. మనం పోయిన చాలాసార్లు చదువుకున్నాము కొరింథీయులకు రాసిన 15వ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. మనం భౌతిక అభివృద్ధి పొందడానికి ఎంత ఆసక్తి చూపుతున్నాం, భౌతిక అభివృద్ధి పొందడానికి ఎంత ఆసక్తి చూపుతున్నాం. పిల్లగాడు చదువులో అభివృద్ధి పొందాలి, ఎర్లీగా తయారయ్యి, ఎర్లీగా లేచి, చేతనైన చేతగా పైన వంట చేసి, బాబుకు టిఫిన్ కట్టి, ఆటోకు చెయ్యడ్డు పెట్టి, ఆటో ఎక్కించి, వానికి 1 రూపాయి లంచం ఇచ్చి ఎందుకు ఇస్తున్నావు? ఈ కష్టమంతా దేనికి చేస్తున్నావు? వాడు జ్ఞానంలో అభివృద్ధి పొందాలా, వాడు స్టడీలో అభివృద్ధి పొందాలా, చేతనైనా చేత కాకపోయినా రోజు పని, రోజు ప్రతిరోజు పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటారు. డబ్బు సంపాదన దగ్గర ఆగరు అసలు. రోజు డ్యూటీకి పోతూ ఉంటారు, రోజు కూలికి పోతూ ఉంటారు, రోజు వ్యాపారం చేస్తూ ఉంటారు. దేని కొరకు? అభివృద్ధి. రేపటి కొరకు బియ్యం ఉన్నాయి చాలా నాగుతారా? లేదు, 1 లక్ష రూపాయలు అకౌంట్లో ఉన్నాయి. లేదు, 1 లక్ష రూపాయలు ఇంట్లో ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ఎవరికో ఇచ్చా, ఇక పర్వాలేదులే 1 లక్ష ఉంది నాకు అని ఆగిపోతారా? దేని కొరకు మనిషి ఆరాటం అంతా? డెవలప్మెంట్, సంపాదన, జ్ఞానం. ఏమండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువు పని అభివృద్ధి చేయడానికి మీరు ఆసక్తిగా ఉండండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ అభివృద్ధి కొరకు ఆసక్తిగా ఉండండి, సంఘ అభివృద్ధి కొరకు ఆసక్తిగా ఉండండి. ప్రభువు కార్యాభివృద్ధి అంటే ప్రభువు కార్యము అభివృద్ధి పొందాలి. ప్రభువు కార్యం ఏంటి? సంఘంలో ప్రపంచవ్యాప్తంగా అది కామన్ గ్రేస్, స్పెషల్ గ్రేస్ సంఘము, ప్రత్యేక దృష్టి సంఘము. నీతిమంతులు నీతిమంతులైన ఊరికే అందరికి ఇస్తున్నాడు, కానీ నీతిమంతుల కొరకు కదా అసలు ప్రణాళిక అంతా. కాబట్టి సంఘ అభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేస్తే, సంఘ అభివృద్ధి కొరకు మనం పాటుపడితే, సంఘక్షేమం కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉంటే, ఆయన ఏమంటున్నాడు, నీ ఉపదేశమును నేను జరిగించను, నీ శాసనమును జరిగించినట్టు నన్ను బ్రతికించు, నీ వాక్యమును నెరవేర్చినట్టు నన్ను బ్రతికించు. ఈ మంటికి దూరంగా, అంటే ఈ లోకాశలకు దూరంగా, వాక్యానికి అనుకూలంగా నన్ను బ్రతికించు. దేవుని పనిచేసేవారికి ఇరిమియ గ్రంథంలో ఉంటుంది, ఆయనకు పరిచర్య చేయు లేవీయులను ఆయన విస్తరింపచేయును. ఆయనకు పరిచర్య చేయు ఆయన లేవీయులను విస్తరింపచేయును అనుంది. కాబట్టి మన పనితో పాటు, మన అభివృద్ధితో పాటు, మన డెవలప్మెంట్తో పాటు, ఎవరి మైండ్లో విశ్వాసులైన వారికి, సేవకులైన వారికి గుర్తుపెట్టుకోండి, ఎవరి మైండ్లో దేవుని పని కోరకైనటువంటి కాంక్ష ఆలోచన కలుగుతుందో వారి విషయమై దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. వారి భద్రత, వారి క్షేమము, వారి దీవెన, వారి కాపుదల, వారి మీద ఉన్న శోధన తొలగించడం, వారి చుట్టూ ఉన్న కీడులు, పొంచి ఉన్న కీడులు తొలగించడం, దేవుడే వారిలో నివాసమై ఆయన యుద్ధం చేస్తాడు, ఆయనే పరిస్థితిని అనుకూలపరుస్తాడు, ఆయన పరిస్థితులు లోకానికి తారుమారుగా చేస్తాడు, క్రైస్తవునికి అనుకూలంగా చేస్తాడు. అదే కదా రోమా 8:28 చెప్పేది, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి, సమస్తము సమకూడి. ఒక రోగం, ఏమండి ఎడ్గర్ గారు అంటారు, ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరాడు. ఆయన నోటి మాట లేదు, చెయ్యి పెట్టి సిలువ గుర్తు చూపించే శక్తి లేదు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు,
ఈయన పలాని సేవకుడు ఇంతమంది శిష్యులు చేశాడు, ఇన్ని సంఘాలు కట్టాడని. చాలామంది రోగులు పేషెంట్లు వాళ్ళు వీళ్ళు వచ్చి, అప్ప ఆయన చేతే శక్తి లేదు లేవగలిగిన శక్తి, వారు చెయ్యిని పట్టుకొని వారు తల మీద పెట్టుకొని ప్రార్థనలు చేయించుకొని బాగుపడ్డారు. ఆ నుంచి బయటకు వచ్చేలోపు 22 మంది హాస్పిటల్ నుంచి 22 మంది నర్సులు బాగుపడ్డారు, స్వస్థపరచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. పేషెంట్లు చాలామంది కోటీశ్వరులు బాగుపడ్డారు. ఆయన అంటాడు, ఈ రోగం నాకు ఇబ్బందిగా ఉంది, ఈ రోగం ప్రజలకు ఇబ్బందిగా ఉంది, కానీ ఈ రోగం దేవుని మహిమ కొరకే వచ్చింది. ఈ రోగాన్ని బట్టి వారు నాకు టచ్ అయ్యారు, వారు పరిచయం అయ్యారు, వారు బాగుపడ్డారు. బాగుపడటమే కాదు, రక్షణ పొందారు, బాప్తిస్మం పొందారు, దేవునిలోనికి వచ్చేసారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. దైవిక నియమంలో ముందుకు సాగాలని ఆశించే వారికి ఎన్ని వడదొడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్లున్నా, ఎన్ని వ్యాధి బాధలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా, చూడడానికి ఎరుకో కోట కోడల్లాగా, బలమైన కోట కోడల్లాగా అనేకమైనటువంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టుకొని ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశించాల్సింది ఎప్పుడైనా, దేవుడా నేను నీ ఎదుట సరిగా ఉన్నానా, నేను నీ ఎదుట సరిగా ఉన్నానా, నేను నీ ఎదుట సరిగా ఉన్నానా, దేవా నేను నీ ఎదుట నమ్మకంగా నీతిగా యథార్థంగా నమ్మకంగా బ్రతికే భాగ్యం. అంత మాత్రమే కాదు, ఆ నమ్మకంగా నీతిగా బ్రతికేటప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు బలము, ఆరోగ్యం, ఆయుష్, డబ్బు, జ్ఞానం, ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలు. వీటిని స్వార్థంగా మన కోసమే కాకుండా దేవుని కోసం వాడడం, అది హృదయపూర్వకంగా ఇష్టపడి మనం చేస్తూ ఉంటే ఆ తర్వాత దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని కనికరం ఎప్పుడు ఎలా రావాలో మన మీదకి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తనకారుని ప్రార్థన మనం చూసాము. కీర్తనకారుని ప్రార్థన, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. దేని కొరకు నన్ను బ్రతికించుంటున్నాడు? దేని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు? మనకు రోమపత్రికలో కనబడుతుంది కదా, బ్రతుకువారిక తమ కోసము కాదు కానీ క్రీస్తు కోసమే బ్రతకాలి అంటాడు. ఒకసారి చూడండి, ఆ లైన్లో జ్ఞాపకం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. అసలు ఇది రివర్స్లో ఉంది. లోకంలో ఎలా ఉందంటే తన కోసం తానే బ్రతుకుతున్నాడు, ఎవరి కోసం వాడే ఆలోచన చేస్తున్నాడు, కానీ దేవుని పని ఆలోచించేవారు ఎవరు లేరు. ఇంకా సంఘం దగ్గరకు వచ్చేసరికి సంఘంలో కూడా ఇంత మట్టుకు దేవుణ్ణి ఏమడుగుతున్నామంటే, దేవా నా కోసం, నా కోసం, నా కోసం, నాకు నాకు నాకేం చేస్తావు, నన్నేం చేస్తావు, నాకేం చేస్తావు, నన్నేం చేస్తావు, ఇదే అవుతుంది. కానీ దేవా నీ కోసం నన్ను బ్రతికించు, నీ కోసం నన్ను బ్రతికించంటే ఆ ప్యాన్ నా కోసం పనిచేస్తుంది, నేను స్విచ్ చేసి తాగుతుంది పనిచేస్తుంది, ఆఫ్ చేస్తే ఆగుతుంది. ఈ మైక్ మన కోసం పనిచేస్తుంది, ఓ జీతగాని పెట్టుకుంటే జీతగాడు మన కోసం పనిచేస్తాడు కదా. ఈ పత్రిక సేవకులకు రాయాలి, విశ్వాసులకు కూడా రాశాడు. ఏమండి, ఓన్లీ సేవకుల పత్రిక కాదు ఇది. చూడండి రోమీలకు రాసిన మొదటి అధ్యాయం ఏముంది. ప్రతి పత్రిక ప్రారంభంలో ఉంటుంది ఎవరి కోసం రాయబడుతుందో. అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడిన ఆయన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాశాడది? దేవుని ప్రియులు. ఎవరు దేవుని ప్రియులు? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు, వారికి రాశాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారిలో మనం కూడా ఉన్నాంగా, సంఘముగా పిలువబడిన వారిలో మనం కూడా ఉన్నాంగా. ఇక్కడ కేవలం సేవకులైన సేవకుడు మాత్రమే దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కూర్చున్న లేచిన దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కట్టుకునే బట్టలు దేవుని కొరకు ఉండాలి, మహిమ కొరకు ఉండాలి, అగ్ని కూడా వచ్చి కాకుండా కూడా, ఆయన తిన్నా తాగిన దేవుని కొరకు ఉండాలి, ఆయన సంపాదన దేవుని కొరకు ఉండాలి. సేవకుడు అంటే దేవుని కొరకు, దేవునికి స్తోత్రం. ఆ పేరును బట్టి దేవునికి మహిమ. ఆ దేవుని కొరకు బ్రతికే సేవకులందరి కొరకు దేవునికి స్తోత్రం, వారిని దీవించునుగాక. కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసులందరికీ చెప్తుంది. ఏమని చెప్తుంది? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. అంటే తన కోసమే బ్రతికేటువంటి స్వార్థజీవి ఎవరైనా ఉంటే వారిని దేవుడు ఆ రీతిగా ఎన్నుకోలేదు. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనక మీరు మీ సొత్తు కారు. ఒక క్రైస్తవుడు నేనే నాకు నేనే అంటానికి లేదు,
నేను అమ్మబడిన వాడను, కొన్నవాడు నా యేసు. ఆయన కొన్నాడు, ఆయన విడిపించాడు, ఆయనకు సర్వాధికారం నా మీద ఉన్నది. అందుకే ప్రభువుని మీ హృదయంలో ప్రతిష్ఠించుడు అంటాడు. ప్రభువు అంటే అధికారి, నా పైన ఒక అధికారిగా నా యేసు ఉండాలి, ఆయన లీడ్ చేయాలి. ఒక ఆఫీస్ ఉంది, ఆఫీసులో ఒక బాస్ ఉన్నాడు. ఆ రోజు వారికి ఏం నియమించబడిందో, ఆ రోజు ఏం వర్క్ చేయాలో ఆ డేటా అదంతా చెప్తాడు ఆయన. ఆ టైం టేబుల్ చెప్తాడు, ఆ ప్రోగ్రెస్ ఏందో చూస్తాడు ఆయన. ఇగో ఈ నియమంలోనికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేమనిపించదు, నాకు అలాగే అనిపిస్తుంది, ఏమనిపించదు, ఏది కలవరం అనిపించదు. అయ్యగారు మీకేంటి అయ్యగారు కొంతంత సెట్ అయింది అనుకోకండి. నా మాటలు ప్రారంభంలో ఏ ఉన్నాయి, ఈ రోజున ఇప్పుడు ఏ ఉన్నాయి, ఏమి లేని నాడు ఇదే ఉంది, సంఘం అయిన నాడు ఇదే ఉంది, ఆర్థిక స్థితిగతులు ఏమి లేని నాడు ఏ మాటలున్నాయి. ఈ రోజున దేవుడు దీవించాడు అనేది నిజం కావచ్చు, దీవించబడిన తర్వాత కూడా ఈ మాటే ఉంది. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే. ఈ మాటలో మనం ఉన్నామండి, నేను ప్రభు కోసమే బ్రతుకుతున్నాను, రాదు నా బిడ్డ కోసం బ్రతుకుతున్నా. పొద్దున్న ఒక వీడియో చూస్తున్నా, ఎవడో భార్య భర్తలు గొడవ, ఆ భార్య అంటుంది నా బిడ్డ కోసం బ్రతుకుతున్నా, దరిద్రుడా ఎదవా సన్నాసం తిడతా ఉంది, నువ్వు జావా, ఎప్పుడో నేను నా దృష్టిలో నువ్వు చచ్చినవరా, నేను ఆ రోజు చచ్చిపోదనుకున్నారా, నా బిడ్డ కోసం బ్రతుకుతున్నారా. ఒకడు ఆస్తి కోసం బ్రతుకుతుండు, ఒకడు బిడ్డ కోసం బ్రతుకుతుండు, ఒకడు తిని తాగడానికి బ్రతుకుతున్నాడు. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమును నెరవేర్చడానికి నన్ను బ్రతికించు, స్తోత్రం కలుగును గాక. నేను బ్రతికితే నీ వాక్యాన్ని జరిగించాలి, దానికోసం బ్రతికించు. నేను బ్రతికితే ఆఖరి వచనం చూశాను, నేను బ్రతికితే నిన్ను స్తుతించాలి, దానికోసం నన్ను బ్రతికించు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, మన మైండ్, మన ఆలోచన, నా ప్రతిరోజు నేను ఇంట్లో ఇప్పుడు దరిదాపు ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా అంటే పాస్టర్ అక్కడ పని మీద ఉంది, మరలా నా టైం చూసుకొని వెళ్తున్నాను. నా మనసంతా వెతుకుతూ ఉంటుంది దేవుణ్ణి, నేనేం చేయలేక ఫీల్ అవుతూ ఉంటుంది. ఏ పని, నేను చేయలేకపోతున్నా ప్రభువా, ఇంకా ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నాయ్యా, నువ్వు నన్ను కార్యం చేయి ప్రభువా, నన్ను కదిలించు, నన్ను వాడుకో, నన్ను దీవించి అభిషేకించు అయ్యా, సంఘానికి జీవింపు చేయి. ఎంతో మొరపెడతా ఉంటుంది నా మనస్సు దేవునికి, ఆశపడుతున్నాను, ఇంకా ఆశపడుతున్నాను. ప్రతి విశ్వాసి కూడా మన కోసం కాదు దేవుని కోసం బ్రతకాలని ఆశ వచ్చినప్పుడు దేవుడు మన చుట్టూ చేసే అద్భుతాలు ఏమండి. సొలొమోను అంట దేవుణ్ణి ఏమడిగాడు, దేవా నీ సంఘాన్ని, అంటే మన సంఘం అంటే ఒక రాజ్యం, దేవా నీ రాజ్యాన్ని నడిపించే జ్ఞానం నాకు ఇయ్యయ్యా, మూర్ఖున్నాయి అవివేకినై పిచ్చి పిచ్చిగా కొట్టి తిట్టి శిక్షలేసి ఈ ఆవేశానికి గురయ్యి, వీరికి ఊరి శిక్షయి, వానికి ఊరి శిక్షయి, లేకపోతే ఆ దేశం మీద యుద్ధం చేద్దాం, ఈ దేశం మీద యుద్ధం చేద్దాం, వాని ధనం దోసుకుందాం, వీరి ధనం దోసుకుందాం, ఈ గొడవ అంత ఎందుకు ప్రభువా. న్యాయంగా మంచిగా క్షేమంగా పరిపాలించే జ్ఞానం దయచే ప్రభు అంటే, దేవుడు సొలొమోను అడగనటువంటి ఆస్తిపాస్తులు కూడా ఇచ్చేసి, ఎంత ఆశ్చర్యం అండి. అంటే సొలొమోను బయటికి అడగకపోయినా, ఆ మనసులో కోరిక లేకపోయినా, మనిషికి ఏది అవసరమో ఎరిగిన దేవుడు ఆయన, స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. సొలొమోను ఒకవేళ మర్చిపోయాడా, సొలొమోను ఒకవేళ వద్దనుకున్నాడా, సొలొమోను లోపలుండి బయటకు అడగలేదా, మనకు తెలియదు. కానీ దేవుడికి మాత్రం ఒకటి తెలుసు, ఏంటది, ఈ సొలొమోనుకి ఈ జ్ఞానం ఒకటి ఉండే సరిపోదయ్యా, ఆయనకు తోడేం కావాలి, ఆయనకు ఆర్థిక విషయాలు కూడా చూసుకోవాలి, ఆయనకు ధనగణతలు కూడా కావాలి, ఆయనకు ఆయుష్ ఆరోగ్యం కూడా కావాలి. అంటే ఏమర్థమైంది మనకు అక్కడ, దేవుని చిత్తానుసారమైన దేవుని పని కొరకైనటువంటి తాపత్రయం మనకుంటే భౌతిక సంబంధమైన ఆరోగ్యమా, ఆయుష, స్వస్థత, అద్భుతమా, శక్త్యా, బలమా, జ్ఞానమా, అది దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా మన ఆత్మీయ జీవిత సర్దుబాటు, దిద్దుబాటు, ఆయన పని కొరకైనటువంటి వాంఛ, ఆయన వాక్యాన్ని నెరవేర్చాలని కోరిక, ఆయన పని చేయాలనేటువంటి తీవ్రత మనలో ఉంటే, మన చుట్టూ ఏమి జరిగినా ఆయన మన మేలు కొరకే చేస్తాడు, స్తోత్రం కలుగునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో, మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ కొరకు బ్రతికించున్నాను. స్తోత్ర